फ्रेंड्स वेलकम टू इश्मार सिरी नैन रईस फ्लोर होम मेड रईस फ्लोर एला तैयार चूप्तना फ्रेंड्स मैं बैठ पैके कदा विड़गा आ रईस फ्लोर क्या मैं इंटे मन मन इंटर प्रिपेर से नैन चूपा फ्रेंड्स नीला सिंपल् तैयार चुस्को रईस फ्लोर बिह्य पिं मन मुझे वन ग्लास रईस तस्कना रईस वाचेको टू अवर्स नाबेक फ्रेंड्स इलावाली इलाचन तरह इपू वड़पोक फ्रेंड्स रईस ने चूप्चा मुदे नाबेसा फ्रेंड्स टू अवर्स मुझे चूसर कदा इन रईस ने तीसको वड़पोक इला बकल गंटे बकल गिने दाटो वड़पोक फ्रेंड्स वाटर अने तेम पोवाल वाटर इंकिपाल फ्रेंड्स मोतम तेम तेम उड़क इला वाटर पंपेको तरवा मन बियानी आरबेक फ्रेंड्स मामूल एंड बेड़े बैठना आरबेको तेम बैठा लेदे फैन क्ला वेसे वाचे क्लात् आरबेको उवाल फ्रेंड्स पद पद निम स्पीड फैन आरीपत बाला सिंपल् मन बिह्य पिं इंट्लो तैयार चुस् फ्रेंड्स इला एक्व प्रासेस अवसर लेकिन बिहार टू अवर्स मुझे नाबेकटे कड़ी अने मेत वस्तु फ्रेंड्स बहुत स्मूत चूसर कदा इला बिहार अंत पंपेक वाटर पोयाक चूसर कदा वाटर इंकिवाली वाटर पोयाक इन मन क्ला वैसे पैन करबेक फ्रेंड्स चूसर का फ्रेंड्स इला पलचोटे टवल तीसको इंदो मन रईस वेसे पल स्प्रेड फ्रेंड्स चूसर कदा इला मेत मन पड़ी रे मुझे रे गंटल मुझे रईस नाबेको फ्रेंड्स फस्ट तरवा इला क्ला पलचट क्ला రైస్ అనేది ఆరబెట్టుకోవాలి ఎండలో ఎండేస్తే ఇంకా మంచిది కానీ మనకి ఇప్పుడు రెయినీ సీజన్ కదా ఎండ అనేది రాదు అందుకనేసి ఇలా ఈ బియ్యాన్ అంతటిని ఒక క్లాత్ లో వేసేసి పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు ఫ్యాన్ పెట్టేసి ఆరిపోయేలాగా అంత ఆరిపోవాలి ఫ్రెండ్స్ మొత్తం రైస్ అంతా తేమ ఉండకూడదు చూసారు కదా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాము పల్చగా ఈ రైస్ ఇప్పుడు ఆరేంత వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ బియ్య పిండి తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు కదా చాలా యూస్ అవుతుంది కూడా బియ్య పిండి అందుకనేసి మన ఇంట్లోనే ఇలా రైస్ ఫ్లోర్ చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఆరబెట్టుకోండి మొత్తం పల్చగా స్ప్రెడ్ చేసాం కదా ఇప్పుడు దీన్ని ఆరనిద్దాం ఫ్రెండ్స్ ప్యాన్ కింద చూసారు కదా ఫ్రెండ్స్ మన రైస్ అన్ని డ్రై అయిపోయి తేమ అనేది లేకుండా చూసారు కదా చూడండి మొత్తం డ్రై అయిపోయి ఇప్పుడు మనం వీటిని మొత్తం అన్నిటిని తీసేసుకుందాం ఫ్రెండ్స్ బౌల్ లోకి ఈ బౌల్ లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ తేమ అనేది ఉండకూడదు మొత్తం బియ్యంలో లేదంటే తేమ ఉందంటే పౌడర్ ఎక్కువ రోజు స్టోర్ ఉండదు ఫ్రెండ్స్ అందుకనేసే ఇది మెయిన్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనము 2 అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఇలా వాటర్ అంత పోయేలాగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తడి పిండి అయితే గనక కొంచెం బాగా మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్ అదే డ్రై రైస్ అయితే గనక అంత పొడి పొడిగా వస్తుంది మెత్తగా ఉండదు పిండి అనేది మామూలుగా చాలా మంది అట్లే రైస్ ఒకటి నానబెట్టకకుండా అలాగే మిక్సీ పట్టుకుంటారు అది వచ్చేసి డ్రైగా పౌడర్ పౌడర్ రాదు ఫ్రెండ్స్ డ్రైగా ఉంటుంది అందుకనేసి ఇలా మనము చేసేసి పెట్టుకుంటున్నాం మామూలుగా మెత్తగా రావాలనుకుంటే పిండిని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ బియ్యాన్ని అప్పుడు పిండి అనేది మెత్తగా వస్తుంది మనకి బాగా స్మూత్ గా చూసారు కదా ఇలా మొత్తం పిండి బియ్యాన్ని అంతని బౌల్ లో వేసేసుకుంటున్నాం బౌల్ లో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ రైస్ ని మిక్సీ పట్టుకుంటున్నాం మిక్సీ జార్ లో వేసుకొని నేను 1 గ్లాస్ కాబట్టి అన్ని ఒకేసారి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అదే మీరు చాలా రైస్ తీసుకుంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్
మిక్సీ పట్టేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా తొందరగానే పౌడర్ అయిపోయింది రైస్ అంతా మెత్తగా. ఇప్పుడు ఇంకా ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకున్నాం. ఇది నానపెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేసి తొందరగా మెత్తగా మెత్త అవుతుంది ఫ్రెండ్స్ పిండి. నార్మల్గా డ్రై రైస్ అయితే కనుక కొంచెం పౌడర్ పౌడర్గా రాదు ఫ్రెండ్స్, మెత్తగా రాదు, డ్రైగా ఉంటుంది. చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు. చూసారుగా ఫ్రెండ్స్ మన రైస్ ఫ్లోర్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో పౌడర్ అనేది, బరకలు బరకలు అనేది లేకోకుండా చాలా మెత్తగా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పిండిని ఇలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే మామూలుగా జల్లి పట్టుకొనైనా మనము యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మెత్తగా అయిపోయింది కాబట్టి ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చాలామంది జల్లి కూడా పడుతుంటారు కాబట్టి నేను చూపిస్తాను. ఇలాంటి జల్లెడ తీసుకొని పెద్ద ప్లేట్ తీసుకొని జల్లి పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఉండలన్నీ మెరిపేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనము రైస్ ఫ్లోర్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్ ఇలా జల్లించుకుంటే పిండి అనేది ఇలా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఇలా అయినా రెండు విధాలుగా మనము యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పిండిని డైరెక్ట్ కూడా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనము మెత్తగా వచ్చింది కదా పిండి అనేది, బరకలేం ఉండదు. మీరు మామూలుగా ఇవి అత్తరాసులు అప్పాలంటారు కదా, వాటికైతే కనుక ఇలా జల్లించుకొని చేస్తారు ఫ్రెండ్స్. మెత్తగా కావాలి కదా, ఇంకా దేనికైనా ఇలాగే డైరెక్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. పిండి మెత్తగా వచ్చింది కాబట్టి ఇలా జల్లించుకున్నాం పిండిని. చూసారు కదా ఫ్రెండ్స్ మన పౌడర్ అంతా రైస్ ఫ్లోర్ అంతా వచ్చేసింది. చూడండి ఎంత మెత్తగా ఉందో. బయట దొరికే పిండిలో కల్తీ వేసి ఉంటారు ఫ్రెండ్స్, అదే మనం ఇంట్లో అయితే కనుక మనమే తయారు చేసుకుంటాం కాబట్టి క్వాలిటీ అనేది బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనము రైస్ ఫ్లోర్ తయారు చేసుకుంటున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఫాస్ట్గా మన ఇంట్లోనే హోమ్ మేడ్ రైస్ ఫ్లోర్ తయారు చేసుకున్నాము. చాలా సింపుల్. చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ రైస్ ఫ్లోర్ని ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బయట కల్తీ అనేవి ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్ మన హోమ్ మేడ్ రైస్ ఫ్లోర్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.